హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. ఈరోజు మావుడు జాక్ ఫ్రూట్ పనస పండు కొనుక్కొచ్చిండు, క్రేవింగ్ ఉండేట కొనుక్కొచ్చిండు. ఇక ఆయన కట్ చేస్తు చూద్దాం. చేసిన తానే చేస్తే రాదు, సైడ్ కూడా కట్ చేయాలి కొద్దిగా ఎక్కువ. ఇందులో కూడా మేమేమి ఫీల్ కావాలి చేసేది ఒక్కొక్క పర్సెంట్ లేకపోతున్నాను. చెయ్యి దగ్గర పెడుతున్నావు కత్తికి, ఇప్పుడు ఇప్పుడు ఒత్తు వచ్చేస్తుంది. ఇంకొక కట్ పెట్టినాను అంతే. మాకు ఆశ్చర్యం అనిపించదా మాకు కూడా, మరి ఎందుకు తిన్నాడు వీడని? This one grows more in like Malayalam. ఇది తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏంది ఇది? Not this side, big, big, and then red inside. Get me red, it's other type of... Red or orange? Orange color, right? Red one. Oh, that's more tasty. Oh, no? Oh, really? I had durian fruit the other day I brought home. See? I didn't eat it. I didn't eat it. You had durian before? You know the durian also? Yeah. It smells very, very bad. Yeah? My wife brings some, she went to their place. Hey, Kathi, Kathi and the cut panna. Kathi, I will help you. Okay, okay. Okay, okay. Okay, okay. Okay, okay. Okay, okay. Manjula, let him do it, Manjula. No, hey, don't do like that. This is why I don't want you to do it. This is not a watermelon. Okay? Okay. No, you'll kill that. I'm going to kill that. Exactly. Oh, really? Lopal unna, tonalu. Oh, sorry. That's why you have to know how to cut. Sorry. Wow. It's supposed to be cut sideways. No. You can roast them and eat them. No. Oh, roast. You can roast it. Boil it. You can boil it also. The seeds, You can eat it. I will give you a bowl. Some people, they fry it. I need to boil it. Like peanuts, then you eat it. Right? You can roast them, that's what, yeah. A lot of people say that. Yeah. It's very healthy actually. I will roast. You can put it here. Enter a dinki? 25. Oh my god. $25 sir. Amma! Yeah, take it, taste it. Not bad enough. 25. వాడు కింద మీద వాడి పెద్ద చాకు చిన్న చాకుతో కట్ చేస్తుంటే ఇక నేను కూడా హెల్ప్ చేద్దామని పోయినా. ఎలక్ట్రిక్ నైఫ్ ఉంది మన దగ్గర, అది తీసుకురా. లెట్స్ డు దట్, లెట్స్ వర్క్ స్మార్ట్ నౌ. ఇది ఎందుకు ఏంటిదిరా? ఎలక్ట్రిక్ నైఫ్, కార్బన్ నైఫ్, టర్కీ నైఫ్ ఉంటుంది. అప్పుడు ఏదో తెచ్చి గిట్లనే ఫోటో.
అది మిషన్ అకంప్లిష్డ్. వై వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. అదే కదా మరి. ఇక ఎలక్ట్రిక్ నైఫ్ వచ్చినాక వాడు బాగానే కట్ చేసిండు. ఇక కట్ చేసినాక ఇక కొంతసేపు అయినాక ఇక నేను కూడా తీసుకున్నా దాన్ని కట్ చేద్దామని చెప్పి ఇక వాడు ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాను. ఇక వాడు కూడా మళ్ళీ వచ్చి వాడు కూడా కట్ చేసిండు. ఇక ఇద్దరం ఎక్కువ తనే కట్ చేసిండు. ఈ పనస పండు చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె చేయికి పెట్టుకుంటే ఆ స్టిక్కీనెస్ ఉండదు. అందుకోసమని ఇక ఇప్పుడు కొబ్బరి నూనె పెట్టుకుంటున్నాడు. ఓకే, ఇవి స్లైస్ చేస్తాను. స్లైస్ కత్తితోటి. ఇదిగో ఈ గింజలు ఏం చేస్తాను, ఈ గింజలు బాయిల్ చేసి రోజు చేయాలి. You can boil it or you can roast it and you have to peel it off. Peel it off means this is good, right? You have to peel this off. That's it. Like this is it, right? Yeah, this is it. Yeah. See? ఇది ఇగో ఇట్లా ఉన్నది కదా, ఇగో ఇట్లా తీస్తే ఇది వస్తుంది. ఇవన్నీ మళ్ళీ తర్వాత అంత చిన్న కాదు. ఇంకో ఇంకో ఇష్టం. You don't want to eat. తర్వాత నేను చేయను. ఏ బాయ్ దేనికి చేయి పోతా, చేయి పోసుకునే ఉన్నా అంత వేస్ట్ అయితే చేయి పోసుకుంటాం. మళ్ళా ఉట్టి కట్ చేయి, చేద్దే ఉట్టే కట్ చేయి గది అర్జుడే. నానా ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. డోంట్, ఓకే ఓకే ఓకే. యు హావ్ టు పీల్ ఇట్. హా, నేను పీల్ చేస్తా. సో పాజ్. యా, మమ్మ చేస్తా. లేదు, నేను చేస్తా. లేదు, ఇంకొంచెం రైప్ అయ్యేది ఉండేది. కొంచెం రైపోతే ఇంకా మజా వస్తుంది. కానీ బాగా గింజలు ఈ గాట్ అడిక్టెడ్ నౌ. నౌ హి లైక్స్. నా చేయితో అట్లా చేయగలనా? నువ్వు కడుపు ఇక వాడ చేయి కోసుకోగలని చెప్పి ఇక నేను తీసుకొని నేను కట్ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు ఇట్లా ఎలక్ట్రిక్ నైఫ్ కదా, ఇక కొంచెం ఇదంటే చేయి కట్ అవుతుంది. ఇక అది తీసుకొని ఇంత తినుకుంటా టేస్ట్ చేసుకుంటా కట్ చేస్తున్నాను. But in the middle, see here, hold through. Yeah. No, don't go. Go down. Yeah, that's good. Like that. Mm. Like that, go down. My left hand. Yeah, go down all the way. Okay. That's it. Now you split it, you will get the whole fruit. Otherwise, like that. Oh, okay. So then these also. Let me show from this side. You see. This one you can just cut off. No. Yeah, you can cut off here and you will get the whole fruit. Don't cut the fruit. Don't cut this one. Yeah. You need to figure out where to have to cut. Hey, Jangrath, check. I got it. Yeah. Now you can split it. Yeah, split it because it'll get sticky. You have the oil. So, yeah. Yeah, now what you do is, I'll tell you another thing also. No, he knows perfect. So pull it open. Iti. I'll show you the another thing also. See what you do is, after you cut it, let me show you. If you cut it bigger piece, right? So what you do is, you hold it. Take this out and you hold it, you bend it like this. Both sides. Mm-hmm. And all this stuff, it comes separate. The fruit will come separate and then you pull the fruit out. So just like... You have to do that. Okay. And these, because you need to cut it off. Yeah. Gotcha. If you cut it a little bit, the whole fruit will... Mm. Don't need to put pressure. Very simple. Yeah, now you see. No, you depot these. Yeah. Lopal, there's a seed. Take the seed out. Very simple. You get it from... No, you just cut split it.
డోంట్ నీడ్ యూజ్ ద నైఫ్, యూ డూ ఫ్రమ్ ఫింగర్ ఓన్లీ. Yeah, this, because now it's hard, right? But still not ripe. It's not ripe that much. Yeah, this checked off. Yeah. This is it. See, these are the sticky stuff. Mm. Glue actually, not too much glue is there. Yeah, usually it's latex. Very sticky. So now whole fruit will come. See, all this stuff, this you should and then when you take the pot off, take the white stuff. This surrounded by, you got to take the white stuff. మీరు పనసపండు ఎప్పుడన్నా కొన్ని కట్ చేసి చూసినరా, మొత్తం హోల్ ఫ్రూట్ కట్ చేయండి. అయితే ఈ పద్ధతి పాటించండి. మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కట్ చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తినడం జాక్ ఫ్రూట్, ఇంతవరకు తినలేదు. అదే నా కొడుకు ఒకసారి మొన్న ఏదో కొత్త షాప్ ఓపెన్ అయితే అడిగిపోయి తెచ్చుకున్నాడు. ఇక మనకి నచ్చింది, ఇక ప్రతిసారి పోతున్నాడు తెస్తున్నాడు. అంటే చిన్న 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 చిన్నవి ఉండే అప్పుడు కట్ చేసి అమ్మినంట. ఇక ఈసారి కట్ చేసింది లేక హోల్ ఫ్రూట్ తీసుకొని వచ్చిండు. అది సరే కట్ చేద్దామని కట్ చేసిండు. ఇక టైం టేకింగ్ అబ్బా, ఇట్ ఈస్ చాలా టైం టేకింగ్. ఆ ఎలక్ట్రిక్ నైఫ్ ఉంది కాబట్టి ఈజీగా కట్ అయింది. ఇక లేకపోతే ఇక మాకు చుక్కలు కనిపిస్తుండే. అది ఒకటొకటి తీయాలి, తొనలు తీయాలి. ఆ లోపల స్టిక్కీ స్టఫ్ ఉంటుంది, దానికోసమని కొబ్బరి నూనె పెట్టుకుంటే ఆ స్టిక్కీ స్టఫ్ చేయకు అంటుకోదు. అది పెట్టుకొని తీయాలి. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా కట్ చేసిండ్రా చెప్పండి. అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి, ఏ టైంలో, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. ఇగో ఇట్లా ఇద్దరం కలిసి కూర్చొని కట్ చేసుకుంటా తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా 2 hours పట్టింది ఇది మొత్తం కట్ చేసి క్లీనప్ చేయడానికి. అది ఆ ట్రాష్ కూడా ఒక 2 bags అంత ట్రాష్ వెళ్ళింది. చాలా పెద్ద ఫ్రూట్ కదా. టాపు ఇక గింజలేమో తీసి పెట్టిన, ఎందుకంటే గింజల్ని బాయిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పిండు కదా. అది వేరే వీడియో తెస్తే, చేసినప్పుడు వేరే వీడియో చూపిస్తాను నేను అది కూడా ఎట్లా చేయాలనో. ఇగో ఇట్లా ఒక్కొక్క తొన కట్ చేసుకుంటా, తొనలు అంటాం కదా, దాని లోపల ఆ లోపల గింజలు తీసేసి ఆ గింజల చుట్టూ కూడా వైట్ పార్ట్ ఉంటుంది, స్టిక్కీ లేటెక్స్ లాగుందన్నట్టు. అది ఆ పార్ట్ తీసేసుకుంటా గింజల్ని సపరేట్ చేసి ఈ తొనల్ని సపరేట్ చేసినాం అన్నట్టు. ఇక ఎలక్ట్రిక్ నైఫ్ ఉంది కాబట్టి ఫటాఫట కట్, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన నేను ఆఫ్కోర్స్ తీసుకుంటా కట్ చేసినాం కాబట్టి. ఇక ముచ్చట్లు పెట్టుకుంటా చేసినాం కాబట్టి ఈజీ అనిపించింది. ఇక ఒక్కరు చేయాలంటే ఇక చాలా కష్టము. మనకు చిన్న చిన్న ముక్కలు దొరికితేనేమో చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి కట్ చేసుకోవడము అది ఈజీ. ఇక ఇక్కడ అమ్మలేదు అట్లా కాబట్టి ఇక మొత్తం తీసుకోను. అయితే మీరు ఏం చేయండి అంటే షాప్కి వెళ్ళి తీసుకొచ్చిన ఎంబడే కట్ చేయకుండా ఒక 2-3 రోజులు పెట్టిననుకోండి, కొంచెం రైప్ అవుతుంది. ఇప్పుడు మేము ఇది కట్ చేస్తున్నాం కదా, ఇది అంత రైపు కాలేదు. కొంచెం పండు అయితేనేమో స్వీట్నెస్ కూడా వస్తుంది. ఇది కొంచెం కచ్చకచ్చగా ఉంది, తేంగానే కట్ చేసినాం కదా. ఇగో నేను మామిడి పండ్లు తెచ్చిన కదా, అవి వాల్మార్ట్లో తీసుకొచ్చిన, సూపర్ ఉంటాయి టేస్టు. ఇక్కడ బంగనపల్లి కూడా దొరుకుతున్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నట్టు. ఈ పండ్లు మనకు డాలర్ కోట్ పడుతుంది ఇప్పుడు సీజన్లో. యాక్చువల్గా 365 days ఉంటాయి వాల్మార్ట్లో. తీసుకొచ్చి ఏం చేస్తా అంటే కొంచెం అట్లా పక్కన పెడతా అన్నట్టు, ఒక 2-3 days కొంచెం మంచిగా రైప్ అవుతుంది. అప్పుడు కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటాయి. అసలు బంగినపల్లి మామిడి పండ్లు లాగానే ఉంటాయి. నేను ఎప్పుడు వాల్మార్ట్లోనే తీసుకొస్తాను, ఇండియన్ స్టోర్లో కూడా తీసుకొని రాను. ఇగో ఇవన్నీ ఇక ముక్కలు తొనలు కట్ చేస్తూ ఉన్నా వేస్తూ ఉన్నా. ఇక నా కొడుకేమో అక్కడ పీలి ఇక్కడ పీలి చేసిస్తున్నాడు, నేనేమో అటువైపు ఆ తొనలు గింజలు సపరేట్ చేస్తున్నా. యా ఇదంతా చేసి అనే వరకు 8 o'clock మొదలు పెట్టినాము, 10 అయింది రాత్రి. సాయంత్రం పోయి తీసుకొని వచ్చిండు, పోతాం అమ్మ పోయి తీసుకొని వస్తామని చెప్తే ఇంకేం తీసుకొస్తారో అనుకున్నా కానీ ఇక ఏది తీసుకొని వచ్చిండ్రు. ఇక ఇంత టైం టేకింగ్ అయింది అన్నట్టు. అట్లా ఏముందండి, ఆడితే పాడితే పని చేస్తుంటే చేసినట్టు కూడా అనిపించదు. అంటే ఒక్కరమే చేయాలంటే బోర్ కొడుతుందిలే, కొంచెం మన కంపెనీ ఉండి మాట్లాడుకుంటే చేస్తుంటే ఏ పని అయినా మనకు ఈజీగా ఉంటుంది, అల్కగా అవుతుంది, చేసినట్టు అనిపించదు మాట్లాడుకుంటా తోటి మాట్లాడుకుంటే చేస్తుంటే. ఇక
ఇంకా అట్లా మా ఇట్లా పిల్లలు కూడా పనిలో ఇన్వాల్వ్ అయితే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, వాళ్ళకు కూడా ఆ పని విలువ తెలుస్తుంది, ఆ ఐటెం గురించి కూడా టేస్ట్ ఉంటుంది వాళ్ళకు. ఏదైనా ఇది కూడా కాకుండా వంటలల్లో కూడా పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు ఆ టేస్ట్ తెలుస్తుంది. మనం ఎంత కష్టపడి వంట చేసినా కానీ ఆ ఏ ముందులే చేసినారు కదా తిన్నామా లేదా లేకపోతే బయట తెచ్చుకుందామా అని ఉంటుంది, కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా నేను మా ఓన్ని వంటలు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నా వల్ల అయితే లేదు ఇప్పటి వరకు. ఇక ఏందమ్మా అంటూ గో అవుట్ నేను బయట తెచ్చుకుంటా అంటాడు. అది మానిపించాలని చూస్తున్నా కానీ ఇంకా మరి ఎప్పుడు మానతాడో ఏమో, ఇప్పటికైతే మానలేదు. ఇక ఈ ఫ్రూట్ మీద మాత్రం మనకి ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది, బాగా నచ్చింది. ఇంకా అప్పుడప్పుడు పోతున్నట్టు తెచ్చుకుంటున్నట్టు తింటున్నాడు. యా మీ పిల్లలు కూడా ఏం తింటారు, ఎట్లా ఇట్లా పనిలా ఇన్వాల్వ్ అవుతారా కూడా చెప్పండి. యా ఇంకా ఇంకా మీరు ఇంకా ఏ ఏ పండు ఇష్టపడతారు? ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, మామిడి పండ్లు చాలా చాలా మంచిగా వస్తున్నాయి, ట్రై చేసి చూడండి. ఇక బంగినపల్లి మామిడి పండ్లు కూడా అమ్ముతున్నారు మా దగ్గర, చాలామందే కొనుక్కుంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బంగినపల్లి మామిడి పండ్లే తింటారంట. నేనైతే ఇంతవరకు ఇక్కడ అమెరికాలో ట్రై చేయలేదు, బట్ వాల్మార్ట్ పండ్లు అయితే మాకు చాలా బాగా నచ్చుతాయి, చాలా తీయగా ఉంటాయి, ట్రై చేసి చూడండి మీరు. ఈవెన్ శామ్స్లో కూడా దొరుకుతాయి, అవి కూడా బాగుంటాయి. ఇక ఇది లాస్ట్ది మిగిలింది, ఇక లాస్ట్ది కట్ చేసేస్తున్నాడు వాడు. ఇంతసేపు నా కొడుకు హెల్ప్ చేస్తున్నాడంటే గ్రేట్ థింగ్, నేనే వండర్ అవుతున్నా ఇంతసేపు బాగానే హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా ఒక్కసారి వాళ్ళకి ఏదైనా పనిలో ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళే ఇన్వాల్వ్ అయి చేస్తారు. ఇగో 2 గంటలు కట్ చేస్తే ఇది తొనలు వెళ్ళినాయి, ఇవి గింజలు వెళ్ళినాయి. ఈ గింజల్ని బాయిల్ అన్న రోస్ట్ రోస్ట్ అన్న చేయాలంట, అది కూడా చేసినప్పుడు నేను వేరే వీడియో చేస్తా. యప్, దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్.